ఇండస్ట్రీలో ఒక సినిమా సంచలన విజయం సాధిస్తే దానికి సూపర్ హిట్ అనో, ఆల్ టైమ్ హిట్ అనో, ఇండస్ట్రీ హిట్ అనో, లేక క్లాసిక్ హిట్ అనో అంటుంటారు. ఇలాంటి పదాలు మనం తరచూ వింటూ ఉంటాం కూడా. కానీ కల్టిక్ క్లాసిక్ అనే పదం కూడా చాలా రేరుగా వాడుతుంటారు. అలాంటిది ఈ కల్టిక్ క్లాసిక్ అనే పదానికి పెర్ఫెక్ట్ అర్థం చెప్పిన సినిమా ఈ తొలి ప్రేమ. ఒక ప్రేమ కథ ఎలా ఎక్కడ అశ్లీలత లేకుండా హీరో హీరోయిన్ మధ్య ఒక్క బోల్డ్ సీన్ లేకుండా అంత అద్భుతంగా తీయొచ్చా అని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా ఈ తొలి ప్రేమ. టాలీవుడ్లో పవన్కి స్టార్డమ్ తెచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన సినిమా ఈ తొలి ప్రేమ. మరియు పవన్కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ఈ తొలి ప్రేమ. మరి ఈ సినిమా గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 1997లో కరుణాకరణ్ ఒక స్టోరీ రాసుకున్నారు. అంతకుముందు తను ప్రేమదేశం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని, అందరి మదిలో నిలిచిపోవాలని చుట్టూ తిరిగారు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. కరుణాకరణ్కి తన స్టోరీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ దానికి తగ్గ హీరో ఎవరూ సెట్ అవ్వలేదు. ఒకరోజు చెన్నైలో ఒక పాన్ షాప్ వద్ద తమిళ్ మ్యాగజైన్లో పవన్ కళ్యాణ్ ఫోటో చూశాక తన ప్రశ్నకి సమాధానం దొరికింది. తన స్టోరీకి అతనే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాడు. కరుణాకరణ్ గారికి పవన్ కళ్యాణ్ ఒక తెలుగు హీరోగా మాత్రమే తెలుసు, చిరంజీవి తమ్ముడని కూడా తెలియదు. వెంటనే పవన్ కళ్యాణ్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ చాలా రోజుల తర్వాత అపాయింట్మెంట్ దొరికింది. స్టోరీ విన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తానని చెప్పారు. అంతగా పవన్కి తొలి ప్రేమ స్టోరీ నచ్చేసింది. మొత్తానికి తొలి ప్రేమ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకి ముందుగానే బడ్జెట్ ఎక్కువ పెట్టాలని అనుకున్నారు. కానీ సినిమాలో గగనానికి ఉదయం ఒకటే అనే సాంగ్లో తాజ్మహల్ సెట్ వేశారు. దానికోసం బడ్జెట్ కొంచెం ఎక్కువయ్యింది. దీంతో కరుణాకరణ్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నిర్మాతకి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. నిర్మాత దగ్గర కూడా బడ్జెట్ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఆ బడ్జెట్ను తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లో కట్ చేసుకోమని చెప్పారట. ఈ సినిమాలో ఒక యాక్సిడెంట్ సీన్ ఉంది. ఆ సీన్ తీసేటప్పుడు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు లోయలో పడిపోయారట. వెంటనే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ముందుగానే తనే లోయలో దిగి వారిని కాపాడారట. మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని జూలై 24 1998 రిలీజ్ అయ్యింది ఈ తొలి ప్రేమ. అప్పటికే పవన్ చిరంజీవి తమ్ముడుగానే ఉన్నారు. సుస్వాగతం ఒక్కటే హిట్ సినిమా, అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది తొలి ప్రేమ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. సినిమాని ఇంత నీట్గా తీయొచ్చా, హీరోయిన్ని ఇంత అద్భుతంగా చూపించొచ్చా అన్నట్లు ఈ సినిమాని కరుణాకరణ్ తెరకెక్కించారు. కుర్రకారు అయితే విరగబడి చూశారు ఈ సినిమాని. అప్పటి వరకు లవ్ స్టోరీస్ అంటే ఈ సినిమాలా ఉంటాయి అనే ట్రెండ్ని మార్చింది ఈ సినిమా. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ లేవు. ఒక్క ఐటమ్ సాంగ్ కూడా లేదు. కొంచెం కూడా వల్గారిటీ లేదు. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం చెప్పిన సినిమా ఈ తొలి ప్రేమ. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇప్పటికీ మర్చిపోలేం. మన పక్కింటి కుర్రాడిలా క్యారెక్టర్లో ఒదిగిపోతారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఒక సగటు కుర్రాడిలా అనిపించారు. ప్రతి కుర్రాడు తనను తాను పవన్ కళ్యాణ్లో చూసుకున్నాడు. అందుకే యూత్ అంతా పవన్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్గా మారిపోయాడు. తను స్టార్డమ్ తెచ్చిపెట్టింది, తనకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది తొలి ప్రేమ. కరుణాకరణ్ స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్ట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన పెయింటింగ్లా తీర్చిదిద్దారు. ఇందులో కీర్తిరెడ్డి ఫోటో ఒకటి ఉంటుంది. ఇది గీసింది కూడా కరుణాకరణ్ గారే. ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే ఇందులో ఒక్క ఫీమేల్ సింగర్ కూడా ఉండదు. ఒక లవ్ స్టోరీలో ఫీమేల్ వాయిస్ లేకుండా సాంగ్స్ పెట్టడం అంటే రేర్ ఫిట్ అని చెప్పాలి. తొలి ప్రేమ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మాస్టర్ పీస్గా మిగిలిపోయింది. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, అక్కడ బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా 3 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 3 రెట్లు ఎక్కువ వసూలు సాధించింది. ఈ మూవీ నిజానికి ఇండస్ట్రీ హిట్ కావాల్సిన మూవీ. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన 2 నెలల రోజుల తర్వాత చిరంజీవి గారు నటించిన చూడాలని ఉంది సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ ఎఫెక్ట్ తొలి ప్రేమ సినిమాపై పడింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచింది తొలి ప్రేమ. ఈ మూవీ 7 కంటే ఎక్కువ రోజులే ఆడింది. 16 సెంటర్లో 100 రోజులు, 2 సెంటర్లో 200 రోజులు ఆడింది. వరంగల్లో అయితే ఏకంగా 300 రోజులు ఆడింది. నైజాం ఏరియాలో తొలిప్రేమకు తొలిప్రేమను
90 లక్షలకు కొన్నారు. దాదాపు 90% షేరు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ నుంచే వచ్చాయంటే ఈ సినిమా ఎంత పెద్ద బాక్సాఫీస్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఒక నేషనల్ అవార్డు, 6 నంది అవార్డులు గెలుచుకుంది. యూత్పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన ఈ సినిమా పవన్ కెరియర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. తన 1 ప్రస్థానానికి దారి ఏర్పరిచింది ఈ తొలిప్రేమ సినిమా. ఇప్పటికీ 8 లక్షల మందికి ఇష్టమైన సినిమా ఈ తొలిప్రేమ. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా అతుక్కుని పోయి చూస్తారు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే దానికి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఈ సినిమాకి యాంటీ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేయలేదంటే ఎంత గొప్ప క్లాసిక్ ఇది. ఒక మనిషికి తన తొలిప్రేమ ఎంత తీపి గుర్తుగా మిగిలిపోతుందో, అలాగే ఒక మనిషికి తన తొలిప్రేమ ఎంత తీపి గుర్తుగా మిగిలిపోతుందో, అలాగే ఈ తొలిప్రేమ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మధురమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.